फ्रेंड्स, गुड मॉर्निंग। आई एम ज्योत्सना, SGT सुपर सिक्स ऑलराउंडर। वेलकम टू माय चैनल। हाय फ्रेंड्स, वेलकम टू ब्यूटीस। ज्योतिष शास्त्र प्रकार पच्चलु बुधुनिकी चेंदिन रत्नालु। जातकमुलो बुधुनिकी संबंधिंचिन दोषालु उन्नट्लयिते वाटि परिहारानिकि पच्चनु धरिंचवलसिनदिगा सूचिस्तारु। ఆకుపచ్చని అద్భుతం। నవరత్నాల్లో పచ్చల ప్రత్యేకతే వేరు। ప్రాచీన కాలం నుంచి వాడుకలో ఉన్న రత్నాల్లో పచ్చలకు ప్రత్యేక స్థానం ఉంది। దాదాపు అన్ని ప్రాచీన నాగరికతలకు చెందినవారు పచ్చలను ఉపయోగించేవారు। క్రీస్తుపూర్వం 1500 నాటి నుంచి ఈజిప్షియన్లకు భారత భూభాగంలోని ప్రజలకు పచ్చలు తెలుసు। ఈజిప్షియన్ పాలకురాలు క్లియోపాత్రకు పచ్చలపై విపరీతమైన వ్యామోహం ఉండేదట। రకరకాల ఆభరణాల్లోనే కాదు, కవచాలకు ఆయుధాలకు కూడా పచ్చలను పొదిగేవారు। ఆహ్లాదకరమైన ఆకుపచ్చని రంగులో కనిపించే పచ్చలను సేకరించేందుకు నాటి రాజకుటుంబాల వారు సంపన్నుల మక్కువ చూపేవారు। ప్రాచీన సంస్కృత గ్రంథాల్లో పచ్చలను మరకతం, హరిస్మరణి, గారుత్మంతం, అశ్మగర్భ, గారుడం అనే పేర్లతో వ్యవహరించారు। గారుత్మంతం కారణంగా భూమిలో పచ్చలు ఏర్పడినట్లు కొన్ని పురాణ గాథలు ఉన్నాయి। అందుకే పచ్చల్లోని మేలిమి రత్నాలను గరుడ పచ్చలుగా కూడా వ్యవహరిస్తారు। లాటిన్ భాషలోని ఎస్మెరాల్డస్ అనే మాట నుంచి పచ్చలకు ఇంగ్లీష్ ఎమరాల్డ్ అనే పేరు వచ్చింది। వజ్రాలు సఫైర్ జాతికి చెందినవి। కెంపు, నీలం, పుష్యరాగాల కంటే పచ్చల దారుడ్యం కొంత తక్కువ। ప్రధానంగా బేరైల్ ఖనిజంలో ఏర్పడే పచ్చల దారుడ్యం మాస్ స్కేల్పై 7.5-8.0 వరకు ఉంటుంది। పచ్చల్లో కొన్నింటిలో క్రోమియం, కొన్నింటిలో వెనాడియం మూలకాలు చేరి ఉండడం వలన వీటికి ఆకుపచ్చ రంగు వస్తుంది। అయితే బేరైల్ ఖనిజంలో క్రోమియం చేరగా ఏర్పడిన పచ్చల్ని నాణ్యమైనవిగా నిపుణులు పరిగణిస్తారు। వెనాడియం చేరిన పచ్చలను అమెరికా గుర్తించిన కొన్ని దేశాలు వాటిని నాణ్యమైన పచ్చలుగా ఇప్పటికీ గుర్తించడం లేదు। వీటిని ఇతర దేశాల్లో కొలంబియన్ ఎమరాల్డ్ పేరుతో వ్యవహరిస్తున్నారు। క్రోమియంతో ఏర్పడిన పచ్చల కంటే వీటి విలువ కాస్త తక్కువే। తలతల్లాడే ముదురాకుపచ్చ రంగులో పారదర్శకంగా కనిపించే మరకతాలకే గిరాకీ ఎక్కువ। పచ్చల్లో కొన్ని కాస్త పసుపు ఛాయ కలిసిన ఆకుపచ్చ రంగులోను, నీలి ఛాయ కలిసిన ఆకుపచ్చ రంగులోను కూడా ఉంటాయి। ఇవే కాకుండా కొన్ని బూడిద రంగు కలిగిన ఆకుపచ్చ రంగులో ఉంటాయి। వీటిని నాసిరకమైన పచ్చలుగా పరిగణిస్తారు। జ్యోతిష శాస్త్రం ప్రకారం పచ్చలు బుధునికి చెందిన రత్నాలు। జాతకంలో బుధునికి సంబంధించిన దోషాలు ఉన్నట్లయితే వాటి పరిహారానికి పచ్చను ధరించవలసినదిగా సూచిస్తారు। దోషరహితమైన నాణ్యమైన పచ్చలను ధరించడం వల్ల బుద్ధి చురుకు తీరుతుందని, వ్యాపార లాభం, సామాజిక గౌరవం, అధికార ప్రాప్తి కలుగుతాయని, దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుందని జ్యోతిష గ్రంథాలు చెప్తున్నాయి। చాలా రత్న భస్మాల మాదిరిగానే మరకత భస్మాన్ని కూడా వివిధ సాంప్రదాయ ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు। మరకత భస్మంతో తయారు చేసిన ఔషధాలను మతిభ్రమ, ఉన్మాదం, విషప్రయోగం, అజీర్ణం, నాడీ సమస్యలకు విరుగుడుగా ఉపయోగించేవారు। క్రీస్తు శకం 1వ శతాబ్దికి చెందిన రోమన్ తత్వవేత్త ప్లినీ ది ఎల్డర్ తన న్యాచురల్ హిస్టరీలో వీటి పచ్చదనం కంటే ఇంకేమీ పచ్చగా ఉండవు అని పచ్చలను గురించి అభివర్ణించాడు। అప్పట్లో రత్నాలను సానబెట్టే వృత్తిలో ఉండేవారు, తరచూ కంటి సమస్యలతో బాధపడేవారు। వీలైనంతగా పచ్చలను చూస్తూ ఉండడమే వారికి తగిన చికిత్స అని కూడా ప్లినీ ది ఎల్డర్ తన గ్రంథంలో సూచించాడు। ఆహ్లాదభరితమైన ఆకుపచ్చని రత్నాలను తదేకంగా చూస్తున్నట్లయితే కంటి అలసట తొలగి ఉపశమనం లభిస్తుందనే నమ్మకం అప్పట్లో బలంగా ఉండేది। అంతేకాదు, అలసిన కళ్ళకు ఉపశమనం కలగడానికి ఆకుపచ్చ రంగును చూడడమే మార్గమని కొన్ని ఆధునిక పరిశోధనలు కూడా చెబుతుండడం విశేషం। ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి।